ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సీతారాములు భారతదేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శ దంపతులు. రామాయణం వారి దివ్యగాథను తరతరాలకు యుగయుగాలకు గానం చేస్తోంది. మహర్షి వాల్మీకి మానవులందరికీ సన్మార్గదర్శనం చేయడానికి ఆదికావ్యమైనటువంటి రామాయణాన్ని రచించాడు. ఆ సీతారాముల బోధనలు, మార్గదర్శనము, వారి ఆదర్శ చరిత్ర భారతదేశమే కాకుండా ఆసియా ఖండమంతా కూడా వ్యాపించి ఉంది. వారి గుణగానము రకరకాల రూపాల్లో మన దేశంలో ప్రచారంలో ఉంది. హరికథలుగా, బుర్రకథలుగా, తోలుబొమ్మలాటలుగా, రకరకాల కావ్యాలుగా, పాటలుగా, గీతాలుగా, కేయాలుగా, బతుకమ్మ పాటలుగా వారి చరిత్ర అందరికీ పరిచితమైనటువంటిది. అటువంటి రాముని పుట్టిన రోజునే శ్రీరామనవమిగా భారతదేశమంతా జరుపుకుంటున్నారు. ముస్లిం దేశమైనటువంటి ఇండోనేషియాలో కూడా రాముని కథ ఎంతో ప్రసిద్ధం. అటువంటి శ్రీరాముడు, సీతమ్మ గుణగణాలు, వారి ఆదర్శ చరిత్ర, ఎన్ని యంత్రాలు వచ్చినా, ఎన్ని వస్తువులు పెరిగినా, ఎంత నాగరికత పెంపొందినా ఎప్పటికీ ఆచరణీయమే. కనుక రాముడు మరి నూటికో కోటికో యుగానికొకసారి ఎప్పుడో పుడతాడు. మరి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు సాక్షాత్తు ఆకారము ధరించినటువంటి ధర్మస్వరూపము అని స్వయంగా వాల్మీకి చెప్పాడు. ధర్మానికి కనుక ప్రాణం పోస్తే, ఆకారం వస్తే అది రాముడే. ఎందుకంటే రాముని శ్వాస, ధ్యాస, ఆచరణము, ఆలోచనము అంతా ధర్మానుకూలమే, వేదానుకూలమే. అందుకే వాల్మీకి వేద ప్రాచేతస పురా రామాయణ పరికీర్తిత అని చెప్పాడు. వేదంలోని సత్యాలనే మహర్షి వాల్మీకి రూపకల్పన చేసి రామాయణంగా మనకు అందించాడు. కనుక ఈనాడు భౌతికమైనటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి మనుషులకు, మానవ సంబంధాలు తెంపేసుకుంటున్నటువంటి మనసులకు, మరి హత్యలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు కొనసాగిస్తున్నటువంటి మానవ సమూహానికి రాముని చరిత్ర ఆదర్శము. ఈనాడు కళాశాలల్లో, పాఠశాలల్లో విలువలన్నీ వలువలు వదిలేస్తున్న సమయంలో రాముని చరిత్రే మనకు నిత్యపారాయణం కావాలి. రాముని చరిత్ర మానవ చరిత్రను పునర్లేఖనం చేస్తుంది. మనిషి ఈనాడు జంతువుగా, వానరుడిగా, రాక్షసుడిగా, పిశాచిగా పరిణామం చెందుతున్నాడు. ఈ పరిణామాన్ని ఆపేయాలంటే ఆ శక్తి శ్రీరాముని చరిత్రలోనే ఉంది. మన దురదృష్టం కొద్దీ మన నాయకులు, మన అధికారులు, మన విద్యా వ్యవస్థ మొత్తం రామాయణాన్ని మన భావితరాలకు అందకుండా చేస్తోంది. పిచ్చి పిచ్చి కథలు, పిట్టకథలు, లొట్టకథలు, పనికిమాలిన కథలన్నీ పాఠశాలల్లో పిల్లలకు బోధిస్తున్నారు. కానీ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి సీతారాముల చరిత్రను మతం పేరు మీద దూరం చేస్తున్నారు. అందుకే ఒక విచిత్రమైనటువంటి, అనైతికమైనటువంటి తరం తయారైంది. పెద్దల్ని గౌరవించకుండా, చిన్నల్ని ప్రేమించకుండా, మన దేశ పరంపరను అనుసరించకుండా ఒక విచిత్రమైన, వికృతమైన పోకడలకు తెరతీసేటటువంటి ప్రజలు ఈ దేశంలోనే తయారైపోయారు. అందుకే ఈ వికృతులన్నీ సరిదిద్దాలంటే
మళ్ళీ రామాయణ పారాయణమే మనకు శరణ్యం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని తలుచుకొని అతని అడుగు జాడల్లో మనమంతా కూడా నడవాలి. వేదము చెప్పినటువంటి ధర్మ సూత్రాలను రాముడు ఆచరించాడు. నిత్యము అగ్నిహోత్రం చేసుకునేవాడు, నిత్యము వేదాధ్యయనం చేసేవాడు, సమస్త ప్రాణులను ఆత్మతో సమానంగా చూసినటువంటి వాడు, అధికారాన్ని, ధనాన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని అన్నిటినీ గట్టిపోచగా పక్కకు పెట్టేసినటువంటి వాడు, అటువంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వము కలిగిన మహాపురుషుల చరిత్రను చదివితే మన చరిత్ర కూడా బాగుపడుతుంది, మన ఆలోచనలు కూడా సాత్వికంగా మారుతాయి. అన్నదమ్ములు ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో, దేశాన్ని వెళ్ళే పరిపాలకుడు ఎలా ఉండాలో, మిత్రుడు ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, కొడుకు ఎలా ఉండాలో, అన్ని రకాలైనటువంటి విషయాలు రామాయణంలోని పాత్రలు మనకు తెలియజేస్తాయి. కాబట్టి రామాయణము అన్ని కాలాల్లో మానవ సమాజానికి దర్పణం లాంటిది. కాబట్టి మన పిల్లలకు శ్రీరామని గురించి, సీతమ్మ గురించి, హనుమంతుడి గురించి, లక్ష్మణుడి గురించి, ఊర్మిల గురించి, కౌసల్య గురించి తెలియజేస్తే వారి వ్యక్తిత్వంలో, ఆలోచనలో, నడవడిలో, గుణగణాల్లో తప్పకుండా సక్రియమైన మార్పు వస్తుంది. వారు భావి భారత పౌరులుగా తయారవుతారు. మనమందరం కూడా హర్షించేటటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. ఈనాడు మరి మన పిల్లలను చూస్తే వారు కేవలము ధన సంపాదనే ధ్యేయంగా యంత్రాల్లాగా, కుతంత్రాల్లాగా తయారైపోతున్నారు. కనీసం వారు కన్న తల్లిదండ్రులకు కూడా వారు ఏ రకమైన ఉపకారాన్ని, ఉపయోగాన్ని అందివ్వలేకుండా ఉండిపోతున్నారు. ఈ వికృత పరిణామం ఆపాలంటే ఆదికావ్యమైనటువంటి, మానవత్వానికి ఆధారమైనటువంటి రామాయణము, రాముని వ్యక్తిత్వము, చరిత్రమే మనకు శరణ్యము. కాబట్టి ఈ పుణ్యదినం మనమంతా కూడా రామాయణం పారాయణం చేద్దాము, రాముని ఆదర్శాలను వల్లవేద్దాము, మళ్ళీ స్మరిద్దాము, మన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుందాము, మన జీవితంలో, మన నడవడిలో మార్పు తెచ్చుకుందాము. ఆ సీతారాముల వారసులమైనటువంటి మనము వారిని మర్చిపోవడము క్షంతవ్యం కాదు. కాబట్టి మరి ఈ శుభదినాన వారి మంగళ చరిత్రను మనము తలుచుకుంటూ, మరి వారి గుణగానమే మనకు మార్గదర్శనం చేయాలని కోరుకుందాం. ఓం నమస్తే. ఓం శాంతి శాంతి శాంతి.